గత 10 సంవత్సరాల కాలంలో పెద్దపల్లి ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశారన్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నానని పేర్కొన్నారు ఆయన. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన 2014-18 ఎన్నికల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన పెద్దపల్లి ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన పదవిలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలని లేనిచో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటూ స్పష్టం చేశారు. గెలుపు హుందాతనాన్ని ఇవ్వాలి కానీ ఉన్మాదాన్ని కాదని బీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తున్నానన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయరమణారావుకు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా మా ప్రెస్ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. అలాగే పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 2014లో మరి 2018లో మీ ఆశీర్వాదంతో నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు. మీరు ఇచ్చిన అవకాశంతో ప్రజలకు సేవ చేయడానికి నిరంతరం పనిచేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గ అభివృద్ధి కొరకు తీవ్రంగా కృషి చేయడం జరిగింది. ఇవన్నీ ఈ 9.5 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా గత 50 సంవత్సరాల్లో ఎప్పుడు ఈ అభివృద్ధిని ఇవాళ మనం 9.5 సంవత్సరాల కాలంలో చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల సహకారంతో, మరి గౌరవ ప్రభుత్వ సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలకు అందించడం జరిగింది. ఎవ్వరు ఏ కార్యకర్త అయినా నాయకుడైనా ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం నిజాయితీగా పనిచేసినాం, ప్రజల కొరకు పనిచేసినాం, ప్రజల అభివృద్ధి కొరకు పనిచేసినాం, తర్వాత ప్రజల తీర్పును కోరినాం. కానీ అనుకూలంగా లేదు కనుక దాన్ని తప్పకుండా మనం శిరసావహించాలి.